ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ గురుకుల ఎగ్జామ్స్ కోసం ఇంపార్టెంట్ బిడ్స్ను మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే ఈ వీడియోలో జీఎస్కి సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకుందాం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బటన్ క్లిక్ చేయండి ఈ గురుకుల ఎగ్జామ్స్ కోసం ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకుంటే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఇస్తాను ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకం పేరుతో వృద్ధులకు జీవనాభృతిని అయితే కల్పిస్తుంది కాగా రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వృద్ధులకు జీవనాభృతిని గురించి తెలుపుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ సో మనకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకంలో భాగంగా వృద్ధులకైతే పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే అయితే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వృద్ధులకు జీవనాభృతిని గురించి తెలుపుతుందని అడుగుతున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్టీ వన్ ఆర్టికల్ అయితే తెలుపుతుంది ఓకేనా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తితో పాటు వృద్ధులకు జీవనాభివృద్ధి గురించి అయితే ఫార్టీ వన్ ఆర్టికల్ చెప్తుంది ఓకేనా ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది పథక పథకాలను కాలానుక్రమంలో అమర్చండి మిషన్ కాకతీయ కేసీఆర్ కిట్ కళ్యాణ్ లక్ష్మి రైతు బంధు సో ఈ పథకాలను కాలానుక్రమంలో అమర్చాల్సి ఉంటుంది అనమాట ముందుగా ఏ పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది చూద్దాం మిషన్ కాకతీయ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ అయింది రెండు వేల పదిహేనులో కేసీఆర్ కిట్ రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయింది కళ్యాణలక్ష్మి రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయింది రైతు బంధు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయింది సో మనకు కళ్యాణలక్ష్మి ఫస్ట్ రావాలి సి రావాలి ఆ తర్వాత మిషన్ కాకతీయ ఫిఫ్టీన్లో స్టార్ట్ అయింది ఏ రావాలి ఆ తర్వాత కేసీఆర్ కిట్ స్టార్ట్ అయింది పదిహేడులో బి రావాలి ఆ తర్వాత మనకు రైతు బంధు లాస్ట్కి స్టార్ట్ అయింది పదిహేడు పద్దెనిమిదిలో డి రావాలి సిఏ బిడి సో ఆప్షన్ ఫోర్ ఎయిట్ ఆన్సర్ సో ఈ మధ్య లేటెస్ట్ రీసెంట్ జరిగిన ఎగ్జామ్స్లో ఈ విధంగా కాలం క్రమం అడుగుతున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏ నదుల కలయిక వల్ల ప్రాణయిత నది ఏర్పడుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రఫీ నుంచి అడిగే అవకాశం ఉంది సో ప్రాణయిత నది ఏదైతుందో వార్దా పెన్ గంగ వైన్ గంగ్ వైన్ గంగ నదుల వల్ల ఏర్పడుతుంది ఓకేనా ఏ నదుల వల్ల ఏర్పడుతుంది ప్రాణయిత వార్దా పెన్గంగా వైన్గంగ వైన్ గంగ నదుల వల్ల అయితే ప్రాణయిత ఏర్పడుతుంది ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఆసరా పథకంలో వికలాంగులకు ఏ పేరుతో పెన్షన్ ఇస్తున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ వివిధ కేటగిరీల వారికైతే వివిధ పేరుతో పెన్షన్ ఇస్తున్నారు అయితే వికలాంగులకు ఏ పేరుతో అని అడుగుతున్నారు భద్రత అనే పేరుతో అయితే వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు ఓకేనా చేయుత అనేది చేనేత కార్మికులకు ఇచ్చే పెన్షన్ అనమాట జీవనాధారం వచ్చేసి మనకు వితంతులకు ఇచ్చే పెన్షన్ను జీవనాధారంగా పిలుస్తాం రక్షణ అనేది వృద్ధులకు ఇచ్చే పెన్షన్ను రక్షణగా పిలుస్తాం గుర్తుపెట్టుకోండి పేర్లు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ లోక్సభలో ఎస్టీలకు అత్యధికంగా ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రం ఏది మనకు లోక్సభలో ఎస్టీలకు అత్యధికంగా ప్రాతినిధ్యం కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్ ఓకేనా మధ్యప్రదేశ్ నుండి ఎస్టీలకు ఆరు సీట్లు ఉన్నాయి ఓకేనా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీలకు ఆరు లోక్సభ సీట్లు అయితే ఉన్నాయి అదేవిధంగా ఎస్సీలకు అత్యధికంగా లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం చూసినట్టయితే ఉత్తరప్రదేశ్ ఆధార్ సీట్లను కలిగి ఉంది ఉత్తరప్రదేశ్ ఎస్సీలకు గుర్తుపెట్టుకోండి ఎస్సీ స్థానాలు అత్యధికంగా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అనమాట లోక్సభ స్థానాలు ఎస్టీ స్థానాలు మధ్యప్రదేశ్ అనమాట ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచిన సంగతి తెలిసిందే అయితే ఎన్నోసారి సిఎస్కే టైటిల్ గెలుచుకుంది సో మనకు సిఎస్కే ఐపీఎల్ విజేతగా నిలవడం ఇది సారి ఓకేనా ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఐపీఎల్లో విజేతగా నిలవడం చెన్నై సూపర్ కింగ్స్ ఇది ఐదవసారి అనమాట అదేవిధంగా ముంబై ఇండియన్స్ కూడా ఐపీఎల్లో ఇప్పటివరకు ఐదు సార్లు టైటిల్ గెచ్చుకుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారికంగా మితవాదులు అతివాదులుగా ఎప్పుడు చీలిపోయింది చాలా చాలా ఇంపార్టెంట్ ఐఎన్సీకి సంబంధించిన బిట్ అనమాట ఏదైతే భారత జాతీయ కాంగ్రెస్ ఉందో అతివాదులు మితివా మితవాదులుగా ఎప్పుడు చిలిపోయిందని అడుగుతున్నారు నైన్టీన్ నాట్ సెవెన్ సమావేశంలో చెల్లిపోయింది సూరత్ సమావేశంలో చిలిపోయింది పంతొమ్మిది వందల ఏడు సమావేశంలో చెల్లిపోయింది దీనికి రాజ్ బిహారీ గోస్ గారు అయితే అధ్యక్షత వహించారు మళ్ళీ ఎప్పుడు కలిసిందంటే నైన్టీన్ సిక్స్టీన్లో పంతొమ్మిది వందల పదహారు లక్నో సమావేశంలో కలిసింది నైన్టీన్ నాట్ సెవెన్ విడిపోయినప్పుడు రాజ్ బిహారీ గోస్ గారు అయితే అధ్యక్షత వహిస్తే కలిసినప్పుడు నైన్టీన్ సిక్స్టీన్లో లక్నోలో కలవడం జరిగింది అప్పుడు ఏసీ మజుందర్ గారు అయితే అధ్యక్షత వహించారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ రాజ్యసభకు పోటీ చేయటకు ఉండవలసిన కనీస వయసు ఎంత సో రాజ్యసభకు పోటీ చేయాల్సిన పోటీ చేయాలంటే ఎంత కనీస వయసు ఉండాలని అడుగుతున్నారు ముప్పై సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి రాజ్యసభకు అదేవిధంగా విధాన పరిషత్ ఏదైతుందో అంటే ఎమ్మెల్సీ దానికి పోటీ చేయాలంటే కనీసం ముప్పై సంవత్సరాలు ఉండాలి అదేవిధంగా ముప్పై సంవత్సరాలు ఎవరికి ఉండాలంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతితో పాటు గవర్నర్కు ముప్పై సంవత్సరాలు ఉండాలి అదేవిధంగా మనకు లోక్సభకు కానీ ఎమ్మెల్యేకి పోటీ చేయాలంటే మాత్రం ఇరవై సంవత్సరాలు ఉండాలి ఓకేనా నెక్స్ట్ వన్ ఇప్పటి వరకు భారతరత్న పొందిన రాష్ట్రపతులు ఎంతమంది సో ఇప్పటి వరకు ఎంతమంది రాష్ట్రపతులు భారతరత్న పొందారని అడుగుతున్నారు ఆరుగురు రాష్ట్రపతులు ఇప్పటి వరకు భారతరత్న పొందడం జరిగింది మొదటి రాష్ట్రపతి చూసినట్టయితే మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ అనమాట ఈ భారతరత్న అవద్దు పొందిన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సో చూసుకున్నట్టయితే ఆరుగురు అంటే మనకు బాబు రాజేంద్ర ప్రసాద్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాకీ రూషణ్ వివి గిరి ప్రణబ్ ముఖర్జీ అబ్దుల్ కలాం సో ఈ ఆరుగురైతే భారతరత్న పొందడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వన్ భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితగా ఎవరిని పిలుస్తాం సో అందరు తెలిసిందే లార్డు రిప్పన్ను స్థానిక స్వపరిపాలన పీతాగా పిలవడం జరుగుతుంది ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కడెం నదిపై లేని జలపాతం ఏది సో కడెం నదిపై లేని జలపాతం చిత్రకుట్ జలపాతం ఈ ఏవైతే మూడు జలపాతాలు ఉన్నాయో గాయత్రి పొచ్చర కుంతల జలపాతాలు మూడు కూడా కడెం నది పైన ఉన్నాయి చిత్రకుట్ జలపాతం మాత్రం కడెం నది పైన లేదు ఓకేనా ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కృష్ణానదుల్లో కిల్లా ఉ ఉపనదుల్లో పొడవైనది ఏది అంటే కృష్ణానది ఉపనదుల్లో పొడవైన నది ఏదని అడుగుతున్నారు భీమా నది మోస్ట్ ఇంపార్టెంట్ భీమా నది కృష్ణానది ఉపనదుల్లో పొడవైన నది అనమాట గుర్తుపెట్టుకోండి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల యాభైలో హైదరాబాద్ రాష్ట్ర క్యాబినెట్ పరిపాలన ఆర్థిక రంగాలలో పునర్వ్యవస్థీకరణకై సలహాలు ఇచ్చుటకు ఒక కమిటీ నియమించింది ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరు సో మనకు ఏదైతే ఎంకే వెల్లుడి ప్రభుత్వం ఉందో ఆ టైంలో మనకు ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారనమాట పరిపాలన ఆర్థిక రంగాలలో పునర్వ్యవస్థీకరణకై ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరైనా అడుగుతున్నారు ఏడి గోర్వాల మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఏడీ గోర్వాల అధ్యక్షతనైతే ఈ కమిటీని నియమించడం జరిగింది ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అభినవ్ భారత్ సొసైటీని స్థాపించింది ఎవరు సో ఇటీవల చూసినట్టయితే గ్రూప్ వన్ ఫ్రీలిమ్స్లో అడగడం జరిగింది ఈ బిట్నైతే సో వీడి సావర్కర్ గారు అయితే మనకు అభినవ్ భారత్ సొసైటీని అయితే స్థాపించడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఫర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ తెలంగాణలో పట్టణ ప్రగతి ప్రారంభమైన సంవత్సరం సో తెలంగాణలో పట్టణ ప్రగతి ఏదైతుందో ఎప్పుడు ప్రారంభమైందని అడుగుతున్నారు యాక్చువల్గా మనకు పల్లె ప్రగతి రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది పల్లె ప్రగతి స్టార్ట్ అయిన త్రీ ఇయర్స్ తర్వాత అంటే ట్వంటీ ట్వంటీలో పట్టణ ప్రగతి స్టార్ట్ చేశారు ఓకేనా రెండు వేల ఇరవైలో తెలంగాణలో పట్టణ ప్రగతి అయితే ప్రారంభమైంది ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల పదిహేడులో అణీ ఎక్కడ జరిగినా భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించింది సో మనకు జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి మొదటి మహిళగా అనిబీసెంట్ అయితే ఇచ్చింది నైన్టీన్ సెవెంటీన్లో అయితే కలకత్తాలో జరిగిన సమావేశంకి అయితే అధ్యక్షత వహించింది అనమాట